టీడీపీకి రేవంత్ రెడ్డి గుడ్ బై చెప్పారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేశారు రేవంత్ రెడ్డి. 2008లో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ కొద్ది రోజుల్లోనే టీడీపీ క్యాడర్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 2006లో మహబూబ్ నగర్ జిల్లా మిచ్చల్ మండలంలో జెడ్పీటీసీగా ఇండిపెండెంట్ గా గెలిచారు రేవంత్. 2008లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కూడా ఆయన గెలిచారు. తన బంధువులందరూ కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ 2008లో టీడీపీలో చేరిన రేవంత్ రెడ్డి చేరినప్పటి నుంచి అధ్యక్షుడిగా నమ్మిన బంటుగా ఉన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నా చాలాసార్లు ముందుండి రేవంత్ రెడ్డి పోరాడి తన సత్తాను రాజకీయంగా చాటారు. 2014 తర్వాత తెలంగాణ టీడీపీని ఒకే ఒక్కడే నడిపించిన రేవంత్ ఆఖరికి టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక రేవంత్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ నరసింహారెడ్డి అందిస్తారు. నరసింహారెడ్డి, మనం చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ఎదుగుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా వచ్చారు. అది కొద్ది రోజులలోనే అనుకోవచ్చు. గత 15 రోజులుగా కూడా రేవంత్ రెడ్డి ఆ అంశం టీడీపీలో నానుతూ వస్తుంది. రేవంత్ రాజీనామా చేస్తారా చేయడా అన్న యాంగిల్ నడుస్తూ వస్తుంది. ఈ రోజు నిన్ననే రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి రాజీనామా చేస్తాడని అందరం అనుకున్నాం. కాకపోతే నిన్న చంద్రబాబు సమయం ఇవ్వలేదు. ఈ రోజు చంద్రబాబును కలిశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అమరావతి చేరుకున్నారు. తర్వాత చంద్రబాబుతో భేటీ అయి కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేసినట్టుగా తెలుస్తుంది. రాజీనామా లేఖ ఇచ్చారా, మరి రాజీనామా చేసైతే బయలుదేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా పూర్తి సమాచారం రావాల్సింది. ఆయన ఏం చెప్పారు అధినేతకు, ఏం చెప్పానా రాజీనామా చేశారన్న సందిగ్ధం అయితే ఇంకా కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి మాత్రం మిగతా నేతలంతా చంద్రబాబుతో భేటీ కావడానికి అక్కడే ఉన్నారు వన్ టు వన్ మాట్లాడడానికి. రేవంత్ రెడ్డి మాత్రం హైదరాబాద్ బయలుదేరారు కొద్దిసేపటి క్రితమే. ఓవరాల్ చూసినా ఈ రోజుతో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఈరోజు రేవంత్ రెడ్డికి చివరి రోజు అని చెప్పవచ్చు తెలుగుదేశం పార్టీలో మానత. అయితే చంద్రబాబు నాయుడికి రేవంత్ లేఖ అందజేశారు, ఆ లేఖలో ఏమేమి ప్రస్తావించినట్లు తెలుస్తుంది? ఇంకా మనకు లేఖ అందజేసిన మాట వాస్తవమే మానస, కాకపోతే ఇప్పటి వరకు ఆ లేఖలో ఏముందన్న సంగతి మాత్రం మనకు ఇంకా తెలియదు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన దానిపైన రేవంత్ అయితే స్పందించలేదు. మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మాత్రం ఆయన రాజీనామా లేఖను చంద్రబాబుకు అందజేసి హైదరాబాద్ బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మనకు ఆ లేఖలో ఏముందో తెలియదు. కాకపోతే మనతో గత కొన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాయి, కానీ ఆయన కొన్నిసార్లు మనతో షేర్ చేసుకున్న దాన్ని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ అన్నా అధినేత అన్నా కార్యకర్తలన్నా తనకు ప్రాణ సమానం అని చెప్పేసి అలాంటి పార్టీని ఈరోజు ఇబ్బందుల్లోకి గుర్తు చేస్తున్నారు కొందరు సీనియర్స్. కావాలనే కేసీఆర్ తో కుమ్మక్కై తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత కార్యకర్తలు కానీ పైన ఉన్న కొందరు లీడర్లు ఎంత కష్టపడ్డా అదినే ఇద్దరు ముగ్గురు సీనియర్స్ మాత్రం దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. వాళ్ళు కేసీఆర్ తో కుమ్మక్కయ్యారు, వాళ్ళు కుమ్మక్కై దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. మా పోరాటాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ ను గడ్డ దింపడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉండి అడుగడుగున అడ్డం పడుతున్నారని చెప్పేసి ఆయన చాలాసార్లు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు తెలంగాణ రాజకీయాలను కూడా ఒకసారి ముఖ చిత్రాన్ని చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎలాగైనా చీల్చాలన్న ఒక నిర్ణయంలో కేసీఆర్ ఉన్నాడు. ఆ నిర్ణయం ప్రకారమే అందరినీ బీజేపీని గాను ఇటు టీడీపీలో కొందరు లీడర్లను కానీ తన గుప్పిట్లోకి తెచ్చుకొని కేవలం 4 పార్టీలు పోటీ చేసి మొత్తం ఓటు బ్యాంక్ ఏదైతే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంటుందో దాన్ని చీలగొట్టాలన్న ఒక ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాల్సిందే, అడ్డుకొని ఒక గుంపుగా తయారవ్వాలి రాజకీయంగా, అప్పుడే కేసీఆర్ ని ఓడగొట్టగలమని చెప్పేసి ఆయన చెప్పారు. చాలాసార్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా
బీజేపీతో పొత్తుకు తాను సిద్ధం అని చెప్పేసి బీజేపీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఉన్నా మాకు ఇబ్బంది లేదు, నేనే ప్రచారం చేస్తాను, కాకపోతే బీజేపీ టీడీపీ రెండు కలిసి ఆ ఫైట్ చేద్దాం కేసీఆర్ మీద అని చెప్పిన బీజేపీ నేతలు కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి ఆయన చాలా సార్లు అనడం జరిగింది. ఇవన్నీ ఓవరాల్ గా ఆయన మీడియాతో చాలా సార్లు మాట్లాడుతూ కూడా ఇదే విషయాలు చెప్పారు. అటు బీజేపీ వాళ్ళు సహకరించడం లేదు, ఇది టీడీపీలో కొందరు సీనియర్స్ కూడా సహకరించడం లేదు, అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా కేసీఆర్ కు పోగొట్టుగానే పనిచేస్తున్నారు, నాకు అధినేత అన్నా ఈ పార్టీ క్యాడర్ అన్నా ఈ పార్టీ అన్నా నాకు చాలా అభిమానం, నేను ఈ పార్టీ నుంచే ఎదిగాను కాబట్టి నాకు ప్రాణ సమానం ఈ కార్యకర్తలు, అయినా కూడా తప్పని పరిస్థితి ఉంది, ఈ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు చాలా కష్టపడుతున్నారు, అయినా వాళ్ళందరికీ గుర్తింపు లేకుండా పోతుంది, వాళ్ళని ఆదుకునే వాళ్ళు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, ఒకవేళ కాంగ్రెస్ తో పొత్తుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు కలిసి ఫైట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కొంచెం రిలాక్స్ అవుతారు, లీడర్స్ ను కాపాడుకోవచ్చు, క్యాడర్ ను కాపాడుకోవచ్చు, అలా కాకుండా ఒంటరిగా పోటీ చేసినా కాస్త మన క్యాడర్ వరకు కాస్త గణనీయమైన సీట్లే మనం సాధించవచ్చు అని చెప్పినప్పటికీ కూడా పార్టీలో కొందరు సీనియర్స్ మాత్రం దీన్ని విభేదిస్తూ వచ్చారు. గత కొంతకాలంగా అయితే టీఆర్ఎస్ తో పొత్తుంటే తప్పేంటి అని కొందరు ఇలా కామెంట్స్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో క్యాడర్ కూడా చాలా గందరగోళంలో పడింది. ఓవరాల్ గా కొందరు సీనియర్లతో మనం ఈ విషయంపై మాట్లాడినా కూడా వాళ్ళు కూడా చాలా మనోవేదనతో మాట్లాడుతున్నారు, ఈ పరిస్థితి అంతటికీ ఒక రకంగా మా సీనియర్స్ అలాగే బీజేపీ పార్టీ మీరు రెండే కారణము, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాయికి రావడానికి బీజేపీ వాళ్ళు తాము బలంగా అతి బలంగా ఉన్నామని ఊహించుకొని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యారు, ఇక సీనియర్స్ కొందరు తమ స్వార్థం కోసం టీఆర్ఎస్ తో పొత్తు అని చెప్పేసి డ్రామాలు ఆడారు, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి క్యాడర్ను గందరగోళ పరిచారు, ఆ సమస్యలే ఇంతవరకు తీసుకొచ్చాయి అని చెప్పేసి కూడా అన్నారు. పూర్తిగా మనం రేవంత్ రెడ్డి ప్రస్థానాన్ని ఒకసారి తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే ఆయన 2008లో ఇండిపెండెంట్ గా మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా ఆయన ఎన్నికయ్యారు, ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఆ రోజు కాంగ్రెస్ లో ఈయన చుట్టాలు చాలా మంది బంధువులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, రాజశేఖర రెడ్డి చాలా స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు, టీడీపీ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు, 2008 నుంచి ఈ రోజు దాకా కూడా టీడీపీకి ఏకైక నేత తెలంగాణలో రేవంత్ అన్న స్థాయికి వచ్చారు. ఈ రోజు ఆయన తన రాజీనామాతో తెలంగాణ ప్రాంతం టీడీపీలో ఆయన ప్రస్థానాన్ని ముగించారని మనం చెప్పుకోవచ్చు మానస. అయితే నరసింహారెడ్డి, మనం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాజీనామాపై స్పందించినట్లు తెలుస్తుంది, అయితే నాకు రాజీనామా అయితే ఇవ్వలేదు, ప్రెస్ మీట్ తర్వాత మాట్లాడతానని చెప్పేసి చంద్రబాబు చెప్తున్నారు. రైట్, మనసారి నిజమే ఉండొచ్చు, చంద్రబాబు చేతికి రాజీనామా లేకపోయిందో లేదో తెలియదు, రాజీనామా అయితే చేశాడు, రాజీనామా చేసి ఆయన బయలుదేరినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ప్రెస్ మీట్ లో ఉన్నారు, విదేశాలలో జరిగిన మీటింగ్లను విదేశాల్లో జరిగిన పర్యటన గురించి ఆయన వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది, ఆ పర్యటనలో ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారని వివరించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రం అక్కడ రిజైన్ చేసి రిజైన్ లెటర్ ఇచ్చే బయలుదేరినట్టుగా మనకు టీడీపీ వర్గాలు అందిస్తున్నాయి, తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిన లీడర్లు అదే విషయాన్ని చెప్తున్నారు, రేవంత్ రెడ్డి రాజీనామా లేఖను ఇచ్చే హైదరాబాద్ బయలుదేరారు అని చెప్పేసి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటిదాకా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, తాను రాజీనామా ఇచ్చినట్లు ఎక్కడ ఆయన కన్ఫర్మ్ చేయలేదు, కాకపోతే మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రెండు వేల ఎనిమిది తర్వాత కూడా ఆయన చాలా యాక్టివ్ గా టీడీపీలో పనిచేశారు, ఒకరొక దశలో పార్టీని పూర్తిగా తన భుజాల పైన వేసుకుని పార్టీని నడిపిన పరిస్థితులు మనం చూసాం, కేసులు కూడా ఎదుర్కొన్నారు, క్యాడర్ ఏకైక లీడర్, తెలంగాణ ప్రాంతానికి రేవంత్ రెడ్డి అన్న దిశగా వెళ్ళారు, క్యాడర్ కూడా తన భుజాల పైన రేవంత్ ఎత్తుకున్నారని ఒక రకంగా చెప్పుకోవచ్చు. రేవంత్ ఈ పార్టీకి ఏకైక నేత తెలంగాణ ప్రాంతం. మీరు చెప్పినట్టు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంటే టీడీపీని ముందుకు నడిపించగల సత్తా ఎవరికి అంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీని వీడడంపై తెలంగాణలో టీడీపీ ఎలా ఉంటుందని మనం అనుకోవచ్చు? ఖచ్చితంగా తెలంగాణ టీడీపీ ఉనికికే ప్రధమంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాట అంటే కొంత టీడీపీ సీనియర్లకు కోపం వస్తుంది, కానీ చాలా మంది నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా తెలంగాణ పార్టీని తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఒక సర్వ్ చేస్తే ఏ కార్యక్రమం చేసినా రేవంత్ రెడ్డి, ఏది చేసినా రేవంత్ రెడ్డి, పూర్తిగా కార్యకర్తలు పూర్తిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి టీడీపీ ఉందన్న అభిప్రాయాన్ని వెలిపిస్తూ వచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి లేని టీడీపీని ఊహించుకోలేమని చెప్పేసి
రోజు టీడీపీ భవన్ కోసం చాలా మంది కార్యకర్తలు ఇస్తున్నారు. చిత్రపటం ముందు ధర్నా కూడా చేస్తాం. ఖచ్చితంగా టీడీపీ లో రేవంత్ రెడ్డి ఉండాల్సిందే, టీఆర్ఎస్ లో పొత్తు పెట్టుకోకూడదు అని చెప్పేసి కార్యకర్తలు కూడా చెప్తూ వస్తున్నారు. మరోపక్క చూస్తే ఆ రేవంత్ కూడా కేవలం తాను టీఆర్ఎస్ ను ఓడవటాలి, కేసీఆర్ ని గట్టి దింపాల్సిందే, అప్రజాస్వామికంగా వెళ్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టి దించాలంటే ఇక తెలుగుదేశం పార్టీలో ఉంటే సాధ్యం కాదు, నేను ఒక అడుగు ముందు పెడితే అన్న 10 అడుగులు వెనక్కి లాగుతున్నారని చెప్పేసి నరసింహారెడ్డి మనతో మాట్లాడడానికి పోలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గారు లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హలో, నమస్కారం. సార్ నమస్తే. సార్, సార్ మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు, దీనిపై మీరేమంటారు? ఎవరైనా వారి రాజకీయ భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి, అందులో మనం స్పందించాల్సింది ఏం లేదు. ఆయన పర్సనల్ గా ఆయన రాజీనామా చేశాడు, వేరే రాజకీయ పార్టీకి వెళ్తున్నారనేది ఇంతకుముందు వచ్చినటువంటి వార్తల్లో మనం చూసాము. కాంగ్రెస్ వెళ్తున్నట్టు మనకు అందరికి తెలుసు కాబట్టి అదే జరిగింది. అంటే మనం చూసుకుంటే టీడీ తెలంగాణలో చూసుకుంటే రేవంత్ రెడ్డి మాత్రమే టీడీపీని నడిపించగలరని చెప్పేసి అందరూ ఒక టైంలో భావించారు. అంటే ఇప్పుడు రాజీనామా చేయడం వెనకాల ఏమైనా కారణం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ తో ఉండకూడదు, అందుకోసమే నేను రాజీనామా చేస్తున్నాను, ఆయనకి మద్దతు పలికినట్టే ఉంటున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అదొక కారణం తప్ప ఇంకా వేరేది లేదు. వారు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఇవన్నీ మాట్లాడుతున్నారు, దాని మీద ఎక్కువ స్పందించాల్సిన అవసరం లేదు. ఎవరైనా వారి ఇష్ట ప్రకారం రాజకీయ భవిష్యత్తు నెచ్చుకుండా వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ అట్లాంటివి ఏం లేదు. మేము చాలా బలంగా ఉన్నాము. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పార్టీ, తర్వాత సీనియర్స్ చాలా మంది అగ్రవర్ణాల వాళ్ళు కూడా అందరు అందరం కలిసి పార్టీకి ముందుకు తెస్తారు. సార్ మరి టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అంటే జనరల్ గా ఎప్పుడు అందరూ చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని చెప్పేసి చాలా వరకు మనం వింటూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి పాత్ర అలాంటిది కాదు టీడీపీలో. ఆయనకు ఒక మీడియా ద్వారా పెరిగినటువంటి వ్యక్తులు దానికి అట్లా ఉండదు. జనరల్గా పార్టీ పార్టీ, పార్టీ ప్రతిష్టత పార్టీకి ఉంటది, పార్టీ నిర్మాణం పార్టీకి ఉంటది, పార్టీ యొక్క కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ, సంవత్సరాల తెలుస్తున్నటువంటి పార్టీ, ఎవరికి ఏం జరగదు, తప్పకుండా ఇంకా పార్టీ ముందుకు తీసుకెళ్తాం. సార్ అలానే మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, అంటే నాకు ఇంకా రేవంత్ రెడ్డి లేఖ ఇవ్వలేదు రాజీనామాకు సంబంధించి, నేను ప్రెస్ మీట్ అయిన తర్వాత మాట్లాడతానని చెప్పానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సార్ ఏమో ప్రెస్ మీట్ కి వెళ్ళారు, సార్ కి నమస్కారం పెట్టి కింద వారి పిఏ తీసుకెళ్ళారు, మళ్ళీ సార్ ప్రెస్ మీట్ కి వచ్చిన తర్వాత డీటెయిల్ గా తెలుసు, ఆ లెటర్ ఓపెన్ చేయడం జరిగింది. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ అరవింద్ కుమార్ గారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నరసింహారెడ్డి లైవ్ లో అందిస్తారు. నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ ఈరోజు తగిలిందనే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా ఇంకా చంద్రబాబుతో మాట్లాడతారు, చంద్రబాబు ఒప్పిస్తారు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టీడీపీ పార్టీలోనే కొనసాగేలా చేస్తారని చెప్పేసి చాలామంది క్యాడర్ ఆశాభావంతో ఉన్నారు. కాకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి తన రాజీనామాను అధినేతకు ఇచ్చేసి హైదరాబాద్ బయలుదేరినట్టుగా మనకు విశ్వసనీయంగా అందుతున్న సమాచారం అందుతుంది. ఆయన బయలుదేరారు ఆల్రెడీ హైదరాబాద్లో. 2008లో ఆ ప్రస్థానం స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డిది. తెలుగుదేశం పార్టీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్లో ఆ రోజు ఒక
చరిత్ర అనుకోవాలి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్గా రేవంత్ రెడ్డి నామినేషన్ వేసి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లో తనకు చాలామంది బంధువులు ఉన్నప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్లకుండా అధినేత చంద్రబాబు పై నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు నుంచి కూడా రేవంత్ రెడ్డికి కోడంగల్ సీటు ఇవ్వడం జరిగింది. ఆయన కల్వకుర్తి సీటు అడిగారు, కల్వకుర్తి సీటు దొరకలేదు ఆయనకు. కోడంగల్ సీటును ఆయనకు కేటాయించడం జరిగింది. ఆ రోజు కోడంగల్కు అప్పటికే 10 సంవత్సరాల వరకు అక్కడ లీడర్ లేడు, తెలుగుదేశం పార్టీకి లీడర్ అంటూ లేడు ఎవరు. సో ఆ స్థానానికి రేవంత్ రెడ్డికి కేటాయించారు. కేవలం 15 రోజుల ముందు మాత్రమే బీఫామ్ తీసుకొని రేవంత్ రెడ్డి కోడంగల్కి వచ్చారు. కోడంగల్కి వస్తే కోడంగల్ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని మనము చెప్పుకోవచ్చు. 8లో స్టార్ట్ అయిన రేవంత్ రెడ్డి ప్రస్థానం ఈరోజు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ రోజుతో మనము ముగిసిందనే చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా పార్టీలో ఏవైతే జరుగుతున్నాయో పరిణామాలు అవి తనను తీవ్రంగా బాధించాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఇచ్చేసి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. తనను తక్కువ సమయంలో పార్టీ ఇంతలా ఉన్నత పదవులను నిర్వహించేలా చేసిన క్యాడర్కు కానీ అధినేత చంద్రబాబు కానీ ఎంతో రుణపడి ఉన్నానని చెప్పేసి ఆయన అంటున్నారు. చంద్రబాబు తనకు తండ్రితో సమానం అని చెప్పేసి ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తినే తానని పార్టీని ఏదో చేద్దామన్న ఆలోచన తనకు లేదని చెప్తున్నారు. ఇక ఏపీలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సీనియర్ నేతల స్వార్థంతో ఈరోజు తెలంగాణలో పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఏపీలో కొందరు సీనియర్ నేతలు అలాగే తెలంగాణలో కొందరు సీనియర్ నేతలు చంద్ర కేసీఆర్తో కలుస్తున్నప్పుడు తాను ఎవరిపై పోరాటం చేయాలని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీ క్యాడర్ తనకు ప్రాణ సమానంగా ఉంటుందని, ఎప్పుడూ టీడీపీ క్యాడరు తనకు ప్రాణంతో సమానమని చెప్పేసి ఆయన ఉద్వేగభరితంగా చెప్తున్నారు. అయితే నరసింహారెడ్డి, మనం అరవింద్ గౌడ్తో, అరవింద్ కుమార్ గౌడ్తో మాట్లాడితే ఒక వ్యక్తి పోతే పార్టీకి ఎలాంటి నష్టం లేదు అని ఆయన అంటున్నారు. అయితే ఆయన మాటలు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఆయన అడిగిందని బట్టి, ఎందుకంటే ఒక టైంలో రేవంత్ రెడ్డిని తెలంగాణలో టీడీపీని ముందుకు నడిపించారు అంటే అది మీడియా క్రియేట్ చేసింది తప్ప అలాంటిది ఏం లేదని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. రైట్గా, అరవింద్ కుమార్ గౌడ్ గత కొన్ని రోజులుగా కూడా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ వస్తున్నారు. మనం ఒకసారి అరవింద్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే అసలు తెలంగాణ టీడీపీలో జరిగింది ఏంది, తెలంగాణ టీడీపీలో రేవంత్ రెడ్డి ప్రస్థానం ఎలా జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే అసలు ఏంటో విషయాలు మనకు తెలుస్తాయి. కొడంగల్లో ఎమ్మెల్యే గెలిచిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చంద్రబాబు నాయుడుకు అండదండగా ఉన్నారు. పూర్తిగా 2014 తర్వాత పూర్తిగా పార్టీ పరిస్థితి తెలంగాణలో మారిపోయిందనే చెప్పుకోవచ్చు. 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లడం జరిగింది. అప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. మనం చూస్తున్నాం మల్లన్న సాగర్ కానీ, ఈ నేరెళ్ల ఘటన కానీ, ఇట్లా చాలా వీటిలో కూడా చాలా అంశాలు కూడా కేవలం రేవంత్ రెడ్డి ముందుండి వెళ్లారు. వెనుక క్యాడర్ ఉంది, లీడర్స్ ఉన్నారు. కాకపోతే రేవంత్ ఫోకస్గానే ఇదంతా జరిగింది. ఈరోజు లీడర్లు, ఒక లీడర్ పోయినంత మాత్రాన వచ్చిన ఇబ్బంది ఏది లేదన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఆయన లేని తెలుగుదేశాన్ని ఊహించుకోలేమని చెప్పేసి ఆ పార్టీ క్యాడర్, ఆ పార్టీ లీడర్లే చెప్తున్నారు. సో రేవంత్ రెడ్డి పార్టీలో వెళ్ళిపోతే ఒక లీడర్ వెళ్ళిపోయినట్లు కాదు, ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నడిపించే ఒక శక్తి బయటికి పోయినట్లుగానే మనం చెప్పుకోవచ్చు. ఏ క్యాడర్ ఉన్నా కేవలం రేవంత్ అన్న, ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళినా రేవంత్ అన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి ప్రతి క్యాడర్ చెప్పేవాళ్ళు. ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఈరోజు బయటకు వెళ్ళిపోవడంతో క్యాడర్ పూర్తిగా నిస్తేజంలోకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనిపై అధినేత, జాతీయ అధినేత ఎలా స్పందిస్తారో చూడాలి. నిజంగా కొందరు సీనియర్స్ లీడర్స్ అయితే 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా ఏం కాలేదు, ఒక రేవంత్ రెడ్డి వెళ్ళిపోతే ఏం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. నిజానికైనా టీడీపీకి క్యాడర్ చాలా బలంగా ఉంటుంది, గ్రామ స్థాయిలో క్యాడర్ ఇంకా ఉంది, ఒక ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంపై మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే దుర్గాప్రసాద్ గారు. నమస్కారం. దుర్గాప్రసాద్ గారు, మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి రాజీనామాపై మీరేమంటారు? అది ఊహించిందేనమ్మా, ఆయన మొన్న మధ్యనే ఢిల్లీ పోయి కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు, కొద్దిగా టైం తీసుకున్నది కానీ వారి రాజీనామా ఊహించిందేనమ్మా. అంటే ఊహించింది అయినప్పటికీ కూడా టీడీపీ అంటే తెలంగాణలో టీడీపీ అంటేనే రేవంత్ అన్నట్టుగా కూడా మనం చూసాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పార్టీని వీడడంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు టీడీపీలో? ఒక్కటమ్మా, ఈ పార్టీలో అందరం కూడా క్రమశిక్షణ గల కార్యకర్తలు, లీడర్లు అందరూ ఉన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమించారో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, వాళ్ళ కింద పనిచేసే అవకాశం మా అందరికీ దక్కింది. ఆ ప్లేస్ రేవంత్ రెడ్డి కావచ్చు, రేవు ప్రకాష్ రెడ్డి కావచ్చు, మత్తుపల్లి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే బికాజ్ ఇక్కడ మాకు సీనియర్ లీడర్లు చాలా మంది ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఎరోసిస్ గా పోతున్నాడు, కొంచెం యాక్టివ్ గా ఉన్నాడు, ఇవ్వకూడదు అని చెప్పి ఒక అవకాశం పార్టీ కల్పించింది. ఎందుకంటే
ఈయన మాకు పార్టీకి వచ్చి 8 సంవత్సరాల కాలమే, కానీ ఈ పార్టీలో 35 ఏళ్ల నుంచి మేమంతా పనిచేస్తాం. ఎంతో మందికి అవకాశాలు అందరికి రావు కాబట్టి కొంతమందికి ఇస్తాడు నాయకుడు, అది చూసుకొని ఇది చేస్తున్నాడు. అయితే ఇవాళ సరే రేవంత్ రెడ్డి ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పోయిందా దేనికి పోయిందా అనేది దాని మీద మేము కామెంట్ చేయగానే, తెలుగుదేశం పార్టీకి నాయకత్వ పదవ లేదు, మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది దిస్ ఈజ్ అన్ యూనివర్సిటీ, పొలిటికల్ యూనివర్సిటీ. మేము ఎంతో మందిని తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎంతో మంది నాయకులను తయారు చేసినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కానీ, టీఆర్ఎస్ పార్టీలో కానీ, వైఎస్ఆర్సీపీలో కానీ, ఎందులో చూసినా కూడా తెలుగుదేశం తయారు చేసిన నాయకత్వం తప్ప ఈ రాష్ట్రాలను వీలే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా? కాబట్టి మాకు నాయకత్వానికి పదవ లేదు, మా కార్యకర్తల అండదండలతో పార్టీ ముందుకు పోతుందమ్మా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా రేపు 2019లో 119 సీట్లకు తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. అంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలాంటి నష్టము లేదు, రేవంత్ రెడ్డి ఒక యంగ్ మన్ గా ఉన్నాడు కాబట్టి ముందుకు దూసుకువెళ్తాడని చెప్పి చెప్పారు. ఓకే, ఇవన్నీ ఒప్పుకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏమంటారు, ఎప్పుడు దుడుకుగా ప్రవర్తించడం కానీ నమ్మినట్టుగానే ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా మేమంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైతే నియమిస్తారో ఆయన నాయకత్వం కింద పనిచేయడం కార్యకర్తలు అది ఆయన ఇచ్చింది శిరసా వహిస్తాం. ఈ రోజు ఆయన పార్టీని వెళ్ళినంత మాత్రం మళ్ళా ఇంకో నాయకుడు వస్తాడు అంటే కొంత ఫెరోసిస్గా మాట వాస్తవమే, కొంత యాక్టివ్ రోల్ పోషించండి. మేము కూడా యాక్టివ్ గా ఉద్యమాలు చేసినాం కలిసి, కానీ అది పార్టీగా చేసినాం, రేవంత్ రెడ్డి పర్సనల్ గా కాదు. రేవంత్ రెడ్డి పిలిపిస్తే మేం చేయాలా, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ పిలిపిస్తే ఉద్యమాలు చేసినాం. కాబట్టి మేము ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలకి ప్రజలకి ఇచ్చేంత వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన్ని నిలబడుతుంటాం. ఇక్కడ 2 అంశాలమ్మా, తెలుగుదేశం పార్టీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది, ఇక్కడ ప్రతిపక్షం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయాలని ఏ విధంగా చేయాలనేది ఆలోచిస్తున్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఇచ్చిన అధికార పార్టీ హామీలు నిలబెట్టడానికే పనిచేస్తూ ఉంటామమ్మా. తెలుగుదేశం పార్టీ అధికారం ముఖ్యం కాదమ్మా, సమైక్య రాష్ట్రంలో 17 సంవత్సరాలు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున మాకు ఆహ్వానం పలికారు. 96 మంది ఎమ్మెల్యేలతో మేము 17 సంవత్సరాలు పరిపాలించినాం. కాబట్టి మాకు అధికారమే జయం కాదు, ప్రజల పక్షాన్ని నిలబడతాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని మేము చేరుకుంటాం ఖచ్చితంగా. అంటే సార్, టీఆర్ఎస్ కి సరైన ధీటు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా అందరూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయారు అన్న ఒక భావన కూడా ఉంది, దానిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము రేవంత్ రెడ్డి వెళ్ళిపోమని చెప్పలేదు, రేవంత్ రెడ్డి మేము పంపించలేదమ్మా. ఆయన ఇన్సెల్ఫ్ రాజకీయంగా ఆలోచించాడు, ఆయన రాజీనామా చేసిపోయాడు, కానీ మేమైతే పార్టీ నుంచి పంపించింది కాదు. ఎందుకంటే గత ఈ 10 రోజుల నుంచి జరుగుతున్న ఎపిసోడ్లు అన్ని కూడా మీరు చూశారు, ఆయన రాహుల్ గాంధీ గారిని కలవటం పోయి అక్కడ కాంగ్రెస్ తో మాట్లాడటం ఇవన్నీ వచ్చింది. దానికి పార్టీ కూడా ఏం చేసింది, మీరు ఎందుకు కలవాల్సి వచ్చిందో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నాం, ఇవ్వలేకపోయినారు. కానీ ఈ పార్టీలో ఒక క్రమశిక్షణ డిసిప్లైనర్ ఉంటుందన్న, ఖచ్చితంగా పార్టీ యొక్క అధిష్టానం ఎవరైతే లీడర్ ఉన్నారో వితౌట్ ఇంటిమేషన్ పార్టీకి తెలియకుండా వేరే అదర్ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళని మామూలుగా అంటే పెళ్లిళ్ళు ప్రస్తావాలకు కావచ్చు, కానీ పొలిటికల్ అలైన్మెంట్ వితౌట్ పార్టీ నోటీస్ లో ఉండి చేయడానికి వీల్లేదమ్మా. ఎవరు చేసినా, నేను చేసినా, మరొకరు చేసినా, ఎవరు చేసినా కూడా తప్పు. ఎవరికైనా సరే పార్టీ ఫోరం ఉంటుంది, పార్టీ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. పార్టీ కనుక ప్రతినిధిగా పంపిస్తే వాళ్ళు పోవచ్చు అమ్మా తప్పనిసరిగా. అంటే సార్, మనం చూసుకుంటే లీడర్స్ కూడా పొత్తులకు సంబంధించి చాలా మంది కామెంట్ చేశారు, బట్ వారిపై మాత్రం మీరు ఎందుకు అలాగా? నేను అదే చెప్తున్నా, పొత్తుల విషయానికి వస్తే ఈ రోజు పొత్తులు కాదు, 2019 ఎలక్షన్ ఉన్నది. ఎలక్షన్ ముందు 3 నెలల ముందు ఎట్లా ఉండాలా ప్రజల పక్షాన మేము ఉండాలా, అధికార పార్టీ ఏం చేసింది, ప్రజలకు ఎట్లా ఉన్నది, ప్రజల పక్షాన ఏ విధంగా ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది ఆలోచిస్తుంది తప్ప కాంగ్రెస్ తో పొత్తు టీఆర్ఎస్ తో పొత్తు అని ఏమన్నా. మా దాంట్లో కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడిన వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా దాంట్లో చాలా మంది సీనియర్ లీడర్లు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పార్టీ, దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి ఏకైకంగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ మేము. ఇవాళ 29 రాష్ట్రాల్లో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అనేక సార్లు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు, కానీ మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ తో కలిసి పనిచేయలేదు. అదొకటి ఫండమెంటల్ గా మాకున్నది కాబట్టి దాని ప్రకారం మేము కాంగ్రెస్ ఉండకపోవచ్చు, టీఆర్ఎస్ తో కూడా పోతుండదు. కానీ ఒక లీడర్ని అడిగినప్పుడు, విలేకరుని అడిగినప్పుడు ఏంటంటే గతంలో బీజేపీ టీఆర్ఎస్ తో కూడా పొత్తున్నది, అదే దాని ఉంటే రేపు ఎలక్షన్ లాప్పుడు కానీ అన్నారు. కానీ మేము ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, మా అభిలేదు ఎక్కడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు విల్ డిసైడ్ ఎవ్రీథింగ్, పొలిటికల్ అలయన్స్ కానీ పొత్తులు కానీ ఆయన డిసైడ్ చేయాల్సింది, మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదమ్మా. రైట్, దుర్గాప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి నరసింహారెడ్డి లైవ్ లో ఉన్నారు, మా కరెస్పాండెంట్ నరసింహారెడ్డి.
రైట్ మానస, టీడీపీ నేతలు ఎన్ని చెప్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి బయటకు పోవడం తెలంగాణ ప్రాంతంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పాలి. రేవంత్ కొన్ని విషయాలు ఈ మధ్య మీడియాతో పంచుకునే కూడా మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆయన చాలా కడాఖండిగా చెప్తూ వచ్చారు, టీడీపీ బీజేపీ కలిసి ఖచ్చితంగా ఫైట్ చేస్తే కేసీఆర్ని కొట్టేయవచ్చు, కేసీఆర్ ప్రజాస్వామిక పాలకు తెరదించవచ్చు, కానీ బీజేపీ వాళ్ళు తమతో కలిసి రావడం లేదని చెప్పేసి ఆయన ఒక విషయాన్ని కూడా ఈ మధ్య మనతో పంచుకోవడం జరిగింది. మాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదు, బీజేపీ వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉండవచ్చు అని చెప్పేసి ఆయన చంద్రబాబుతో అమిత్ షాకు కూడా చెప్పించినట్లుగా తెలిసింది. బీజేపీకే మాకు ఒక 35-40 సీట్లు ఇవ్వండి, మిగతాయి మీరే పోటీ చేయండి, మేము కష్టపడతాం, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, బీజేపీ వ్యక్తే ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆ రకంగా పొత్తు ఉంటుంది, టీడీపీ బీజేపీ పొత్తు ఉంటుంది అని ప్రకటించండి అని చెప్పేసి కూడా ఆయన చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చినట్లుగా తెలిసింది. అమిత్ షాకు ఫోన్ చేయించి చెప్పినట్లుగా తెలిసింది. అయినప్పటికీ కూడా బీజేపీ నుంచి ఎలాంటి సానుకూల ఇది రాలేదు, వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణలో టీడీపీ పార్టీ లేదు, మేము ఒంటరిగా వెళ్తామని చెప్తూ వచ్చారు. ఇంకా తెలంగాణలో టీడీపీ నేతల విషయానికి వస్తే చాలామంది బహిరంగంగానే వచ్చి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, ఎన్డీఏలో అన్ని భాగస్వాములే, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీ, తెలుగుదేశం పార్టీ కాబట్టి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఏంటి, జరిగే నష్టం ఏంటి అని చెప్పేసి కొందరు సీనియర్లు ప్రశ్నించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి లేవనెత్తుతున్న కొన్ని అంశాలు మాత్రమే. ఈరోజు చాలామంది లీడర్లు ఫైట్ చేస్తున్నాము, గ్రౌండ్ లెవెల్లో దిగి ఖర్చులు పెట్టుకుని ఫైట్ చేస్తున్నాము, అలాంటి మేమందరం వెళ్ళి టీఆర్ఎస్ కండువా కప్పుకొని మళ్ళీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయమని చెప్పాలా, ఆ చెప్తే మాకున్న విశ్వసనీయత ఏంటి, మేము ఎందుకు చెప్పాలి. ఎంతోమంది యువకులు ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారు నియోజకవర్గాల్లో, వాళ్ళందరి భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే ఒక 10వ 12వ స్థానాలు మాకు వస్తాయి, సీనియర్స్ అందరికీ కూడా టికెట్లు వస్తాయి, నాకు కూడా వస్తుంది, మంత్రి పదవి వస్తుంది, కానీ పార్టీని నమ్ముకొని ఉన్న చాలామంది పరిస్థితి ఏంటి, కేసీఆర్ని గద్దె దింపాలన్న నా ఆశయం ఏమవ్వాలి, ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్న నా ఆశయం ఏమవుతుంది అని చెప్పేసి ఆయన చాలాసార్లు ప్రశ్నిస్తూనే వచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ని గద్దె దింపాలంటే బీజేపీ టీడీపీ ఐక్యంగా ఫైట్ చేయాలి, లేదా కాంగ్రెస్తో పొత్తు వెళ్ళాలి. ఈ పరిస్థితుల్లోనే ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఉంటుందో అది చీలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అలా చీలిపోతే ఖచ్చితంగా కేసీఆర్ నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న అధికారంలోకి వస్తాడని చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే తాను అడుగులు వేసినట్లుగా తెలుస్తుంది. కేవలం తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందన్న ఒకే ఒక అంశం, అలాగే ఓటు కేసీఆర్ను గద్దె దింపాలంటే ఏం చేయాలన్న ఆలోచన, ఈ రెండు పైన రేవంత్ రెడ్డి పార్టీ వీడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది మానస. అయితే నరసింహారెడ్డి, మనం చూస్తుంది దుర్గాప్రసాద్తో మాట్లాడితే ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఆయన రిజైన్ చేశారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అటు మనం ఇందాక అరవింద్ కుమార్ గౌడ్తో మాట్లాడింది కానీ అలానే దుర్గాప్రసాద్ మాట్లాడింది కానీ చూసుకుంటే కావాలనే రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు, అంటే ఆయన రిజైన్ చేయాలి, ఎందుకంటే ఎల్ రమణ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉండకూడదని చెప్పేసి పార్టీ నుంచి అతను సస్పెండ్ చేయాలని కూడా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. రైట్, రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసింది, 2 రోజుల క్రితమే సస్పెండ్ చేశారు. సస్పెండ్ అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే ఎల్పీ నేత, వీరి రెండింటిని కూడా అధినేత ఇండియాకు రాకముందే విదేశాల్లో చంద్రబాబు ఉన్నప్పుడే ఈ రెండు పైన కూడా ఈయనపై నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 పదవుల నుంచి కూడా ఈయనను తొలగించారు. సో తొలగించినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ సమావేశానికి కూడా వెళ్ళలేదు. గోల్కొండ హోటల్లో బీజేపీ టీడీపీ నేతలు కలిసి ఉమ్మడి సమావేశాన్ని ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, ఆ సమావేశానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. వెళ్లకుండా అసెంబ్లీకి వెళ్లారు, ఎల్పీకి వెళ్లారు, ఎల్పీలో తన సీట్లో కాకుండా ఎల్పీ నేత కూర్చునే సీట్లో కాకుండా పక్క సీట్లో ఆయన కూర్చున్నారు. సో పక్క సీట్లో కూర్చొని ఆ రోజే ఆయన కొన్ని ఘాటక విమర్శలు కూడా చేశారు. పూర్తిగా దీనంతటి కారణం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామానే, కేసీఆర్తో జీతం తీసుకునే కొందరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వాళ్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించారు. తెలంగాణలో వ్యతిరేక ఓటు బ్యాంకును ఎలాగన్నా చీల్చాలి, గవర్నమెంట్ వ్యతిరేక బ్యాంకును ఓటు బ్యాంకును చీల్చి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని కొందరు కంకణం కట్టుకున్నారని చెప్పేసి ఆయన స్ట్రేట్గా కొన్ని విమర్శలు చేశారు. సో చంద్రబాబు ఇండియాకు తిరిగి రాకముందే పూర్తిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కోలుకోలేని విధంగానే నష్టపోయిందనే చెప్పుకోవచ్చు. అధినేత వచ్చినప్పటికీ కూడా ఇక ఈ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితిని సరిదిద్దలేని పరిస్థితి ఆ రోజే క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఏది చూసుకున్నా తెలుగుదేశం పార్టీలో తెలుగు రేవంత్ రెడ్డి ప్రస్థానం మాత్రం ఈరోజుతో ముగియడంతో కార్యకర్తలు మాత్రం చాలా బాధతో ఉన్నారని చెప్పవచ్చు మానస. అంటే మనం చూసుకుంటే చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జరిగి పోలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కాకపోవటం ఇవన్నీ చూసి, అంటే మీరు చెప్పినట్టు 2 రోజుల క్రితమే అతన్ని సస్పెండ్ చేశారు అని ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, అంటే చంద్రబాబు కూడా రేవంత్ పార్టీలో ఉండకూడదు అన్న ఆలోచనతోనే ఉన్నారని అనుకోవచ్చా మనం? రైట్, చంద్రబాబు ఆలోచన ఏందనేది ఇంకా ఆయన ఇక్కడ బయటికి ఈ విషయంలో అయితే ఆయన ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎల్ రమణ మాత్రం నేను జాతీయ అధ్యక్షుడి
అనుమతితోటే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. మోత్కుపల్లి నరసింహులు కూడా నేను జాతీయ అధ్యక్షుడు చెబితేనే మాట్లాడానని చెప్పారు. వీళ్ళిద్దరు కూడా జాతీయ అధ్యక్షుడు చెబితేనే మేము మాట్లాడామని చెప్పారు. ఎల్రమణ అయితే స్పష్టంగా ప్రెస్ నోట్ కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అలాగే ఎల్పీ నేతగా రెండింటిని కూడా తొలగించమని, కేవలం సాధారణ కార్యకర్తగానే ఎమ్మెల్యేగానే రేవంత్ రెడ్డి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధినేత తనకు స్పష్టంగా చెప్పారని చెప్పేసి ఎల్రమణ చెప్పారు. అంటే అధినేత అభిష్ట మేరకు ఇది జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డిని పార్టీలో ఉంచడానికి ప్రయత్నాల గురించి చూసుకుంటే చంద్రబాబు రాకముందే ఆయనపై వేటు వేశారంటే ఒక రకంగా ఆయనకు సమాచారం ఇవ్వకుండా మీడియాకు సమాచారం ఇచ్చేశారు. ఆయన నా పదవుల నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి దీన్ని చాలా అవమానకరంగా భావించిన రేవంత్ రెడ్డి తన సన్నిహితుల వద్ద సీనియర్ నేతల వద్ద కూడా బాధపడ్డ పరిస్థితి మనం చూసాం. నేను టీడీపీలో ఎంతో కష్టపడ్డా, అలాంటి నన్ను కనీసం ఇన్ఫామ్ చేయకుండా ఎలా సస్పెండ్ చే ఎలా బయటికి ఎలా ఈ పదవులను తొలగిస్తారు, క్యాడర్ ఏమనుకుంటున్నారో ఆలోచించండి. క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి తప్ప మన సొంత అవసరాల కోసం పనిచేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా విమర్శలు చేయడం జరిగింది. పార్టీలో రేవంత్ రెడ్డి ఉండాలి అని ఉంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నా పదవుల నుంచి తొలగించేవారు కాదు, చంద్రబాబు వచ్చాక మాట్లాడినాక కానీ ఈ పదవుల నుంచి తొలగించేవారు. అంటే ఒక రోజులైనా పూర్తిగా ఈ డిసిషన్ అన్ని తీసేసుకున్నారు. ఒకసారి పోలిట్ బ్యూరోని చూసుకుంటే గత కొన్ని రోజులు 15 రోజుల కింద జరిగిన పోలిట్ బ్యూరో జాతీయ కమిటీ సమావేశంలో 26వ తేదీన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్పీ సమావేశం జరుగుతుందని చెప్పేసి టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత కూడా ఏ డెవలప్మెంట్స్ లేకపోయినప్పటికీ కూడా 25వ తేదీనే రేవంత్ రెడ్డికి ఉన్న అన్ని పదవులను తొలగిస్తున్నట్లు కూడా చెప్పారు. దాంతో రేవంత్ రెడ్డి నేను ఎల్పీ సమావేశం నిర్వహిస్తానని చెప్పలేదు, పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్పీ సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. కానీ అంతకుముందే ఎందుకు తొలగించారు, 2 రోజులు నేను అధికారం ఆ పదవుల్లో ఉంటే కోట్లు సంపాదించుకునేవన్నా, నన్ను తొలగించాల్సిన అవసరం కేసీఆర్కు తప్ప ఇంకెవరికైనా ఉందా అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. ఈ మొత్తం అంశాలపై కూడా ఆయన పూర్తిగా మనోవేదన గురైనట్లుగా తెలుస్తుంది మానస. రైట్, థ్యాంక్ యూ నరసింహారెడ్డి.